సో ఒక్కసారి మీరు ఫిట్ చేసుకున్నారు అంటే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లైఫ్ అండి. ఇది యూనిక్ ప్రోడక్ట్. మనకి ఎలా ఉంటుందో, స్టైలిష్ ఉంటుంది, అవును స్ట్రాంగ్ ఉంటుంది, రస్ట్ ప్రూఫ్ అండి, అన్ని రకాలుగా బాగుంటుంది. మనీ ఫ్యాక్టరీ ఛానల్ చూసి కామెంట్ పెట్టి ఎవరైతే మాకు కాల్ చేస్తారో, ఎవరైతే స్క్రీన్ షాట్ని మాకు షేర్ చేస్తారో, వాళ్ళకి టోటల్ బిల్లింగ్ మీద అవగాహన కల్పించడం కోసం చూపించడం జరుగుతుందండి. సరే సార్. సో ముందుగా మనీ ఫ్యాక్టరీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ అండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. ఇది ఒక సీలింగ్ హ్యాంగర్ ఫిట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మొత్తం ఐటమ్స్ అండి. ఇది సీలింగ్ హ్యాంగర్ అనేది ఎందుకు అంటే అపార్ట్మెంట్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయిందండి ఇప్పుడు. అవును సార్. ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి చాలా ప్రాబ్లంగా ఉంటుందండి, ఎందుకంటే స్పేస్ అనేది కంజెస్టెడ్గా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ సీలింగ్ హ్యాంగర్ ప్రోడక్ట్ వల్ల ఏంటి అంటే ఉపయోగం, తక్కువ ప్లేస్లో మీరు ఎక్కువ బట్టలు ఆరవేసుకోవచ్చు అండి. సో ఆ బట్టలు ఇంట్లో ఆరేసుకునే విధంగా సీలింగ్ హ్యాంగర్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది మన సీలింగ్ హ్యాంగర్ ఫిట్ చేయడానికి కావాల్సినటువంటి మొత్తం మెటీరియల్ ఇది అండి. వీటిని ఛానల్స్ అంటారండి. ఛానల్స్. ఇది దీంట్లో స్పెషల్ ఏంటంటే పౌడర్ కోటెడ్ ఛానల్స్ అండి. అంటే రస్ట్ ప్రూఫ్, అంటే ఎటువంటి తుప్పు పట్టదు అండి. ప్లస్ ఇది యూనిక్ ప్రోడక్ట్ అండి. ఇట్లాంటి మోడల్ ప్రోడక్ట్ అనేది మీరు ఎక్కడ కూడా చూడలేరు. ఓకే. సో ఇది యూనిక్ ప్రోడక్ట్ అండి. ఇది మనకి 6 లైన్స్ వస్తుందండి. ఇది మనం ఎక్కడైతే ఫిట్ చేసుకోవాలనుకుంటున్నామో బాల్కనీస్లో ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే మీ హాల్లో ఫిట్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడ బట్టలు ఆరేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు దీన్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ముఖ్యంగా మనకి సైజులు వచ్చేటప్పటికి 5 ఫీట్ సైజులో దొరుకుతుందండి, 6 ఫీట్ సైజులో దొరుకుతుంది, 7 ఫీట్ సైజులో దొరుకుతుంది, 8 ఫీట్ సైజులో దొరుకుతుందండి. అంటే మినిమం 5 ఫీట్ దగ్గర నుంచి మ్యాక్సిమం 8 ఫీట్ వరకు మనం ఫిట్టింగ్ చేస్తామండి. ఎలా ఫిట్ చేస్తామంటే మన ఒక బాల్కనీలో రూఫ్కి బిగించేస్తామండి. ఓకే. ఇవి 6 లైన్స్ వస్తాయండి. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఛానల్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6 లైన్లు వస్తాయండి. ఓకే సార్. మనకి సైజ్ ఎంత వస్తుంది అంటే మన బాల్కనీలో ఉన్నటువంటి సైజుని బట్టి. ఓకే. అంటే వెడల్పు ఏమో 2 ఫీట్ ఉండాలండి మినిమం. లెంగ్త్ వచ్చేటప్పటికి మీకు ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఫిట్ చేసుకోవాలి. పొడవును బట్టి మనం ఫిట్ చేసుకోవచ్చు. 5 ఫీట్ సైజు మనం సప్లై చేస్తాం. 5 ఫీట్ సైజ్ తీసుకుందాం అనుకోండి. సపోజ్ 5 ఫీట్ 6 రాడ్లు వస్తాయండి. ఓకే. 5 ఫీట్ 6 రాడ్లు వస్తాయి. సపోజ్ మనకు బాల్కనీలో స్పేస్ ఎక్కువ ఉంది అంటే 8 ఫీట్లు కూడా బిగించుకోవచ్చు అండి. 8 ఫీట్లు అంటే ఏంటి, 8 ఫీట్లు రాడ్లు 6 వస్తాయి అండి. ఓకే. 8 ఫీట్లు 6 వస్తాయి. సో ఈ విధంగా మనకున్న స్పేస్ని బట్టి బిగించుకోవచ్చు. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ మనం చెప్పేస్తే మీరు డైరెక్ట్గా వచ్చి, మీరు ఎప్పుడైతే మీరు దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నారో, మీరు మీ బాల్కనీలో కానివ్వండి ఎక్కడైతే ఫిట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు సైజ్ చెప్పేస్తే సరిపోతుందండి. మనం చేసి పంపిస్తాం. మన వాళ్ళే వెళ్ళి బిగించేస్తారు. ఓకే. సర్వీసింగ్ కూడా మనమే చేస్తాం. సర్వీస్ ఫిట్టింగ్ అంతా మనమే చేస్తాం అండి. ఓకే. ఓకే. అంటే మనకు ఒక ఫీట్ వచ్చేటప్పటికి 110 రూపాయలు పడుతుందండి, ఇంక్లూడింగ్ మెటీరియల్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, అంతా కలిపి 110 రూపాయలు పడుతుంది. ఓకే. ఈ 110 రూపాయలు అంటే సపోజ్ 5 ఫీట్ రాడ్లు 6 కావాలన్నారు అనుకోండి, 5 ఫీట్ రాడ్లు 6 వస్తాయి. ఓకే. అంటే 30 అడుగులు వస్తుంది. 30 × 110 రూపాయలు 3,300 రూపాయలు అవుతుంది, ఇంక్లూడింగ్ మెటీరియల్ కానివ్వండి, సర్వీసింగ్ తో సహా. సో మనీ ఎప్పుడు ఇవ్వాలి అంటే కనుక ఇంటికి వచ్చి ఫిట్ చేసిన తర్వాత మనం మనీ ఇవ్వచ్చు. ఓకే సార్. సో ఈ విధంగా ఉంటుంది సార్. ఇప్పుడు 110 రూపీస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. మార్కెట్లో 70, 80, 60 కూడా చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో ఏంటి మనకి సార్, 55 రూపీస్ నుంచి దొరుకుతుందండి.
55 రూపాయస్ లో దొరుకుతదండి 70 రూపాయస్ అంటే 70 రూపాయస్ లో దొరుకుతుంది 90 రూపాయస్ లో దొరుకుతుంది 110 రూపాయస్ లో దొరుకుతుందండి సో కాసేపు మన మెటీరియల్ అన్ని కూడా పక్కన పెట్టేసి మార్కెట్ లో దొరికేటువంటి మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది నేను మీకు స్పష్టంగా చూపిస్తానండి సరే చూద్దాం ఇప్పుడు మనది కాసేపు మన సెటప్ పక్కన పెట్టేసానండి ఇప్పుడు మార్కెట్ లో దొరికేటువంటి మెటీరియల్ గురించి మీకు పూర్తిగా చూపిస్తాను సార్ ఓకే సార్ ఇది వచ్చేటప్పటికి 55 రూపాయస్ ఫీట్ తీసుకునేటువంటి మెటీరియల్ అండి ఇది ఓకే ఇదేంటి అంటే మెటల్ రాదండి ఇది ఇది ప్లాస్టిక్ వస్తది ఓకే ఇది ప్లాస్టిక్ దీనికి కూడా 6 లైన్స్ వస్తాయండి ఓకే ఫీట్ మీకు 55 రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు ఇది చూడండి ప్లాస్టిక్ మెటీరియల్ ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను అంతా సో ఈ విధంగా ఉంటుంది అంటే మీరు సీలింగ్ యాంగర్ కొనాలి అనుకున్నప్పుడు మీది ప్లాస్టిక్ ఛానలా మెటల్ ఛానలా ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది దీనికి ఎలాంటి పైపు వాడతారు అంటే ఐరన్ పైపు వాడతారండి ఓకే ఐరన్ పైప్ చూడడానికి స్టీల్ ది ఐరన్ పైప్ ఒకేలా ఉంటదండి కానీ మీకు ఎలా తెలుస్తుంది ఐరన్ దా స్టీల్ దా అంటే ఒక మ్యాగ్నెటిక్ తీసుకొని ఆ పైప్ మీద పెట్టారు అనుకోండి అంటుకుంది అనుకోండి అది ఐరన్ స్టీల్ కరుసుకోదండి మ్యాగ్నెటిక్ అవును సార్ అవును సార్ ప్లస్ రెండోది వచ్చేటప్పటికి ఈ మెటల్ ఛానల్ ఎక్కడ పెడతారు అంటే సీలింగ్ లో పెడతారండి ఓకే స్లాబ్ వస్తారు చూసారా ఆ స్లాబ్ కు బిగిస్తారు ఆ స్లాబ్ కి ఎలాంటి స్క్రూస్ తో బిగిస్తారు ఐడియా ఉందండి ఈ స్క్రూస్ తో బిగిస్తారండి చూడండి ఈ స్క్రూస్ వేస్తారు ఈ స్క్రూ అనేది స్లాబ్ లోకి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మీకు అర్థమవుతానే ఉంటుంది కదా ఇప్పుడు ఇది బిగించిన తర్వాత వాళ్ళు చెప్పే మొదటి డైలాగ్ ఏంటంటే బరువు అయిన దీని మీద ఆరేసుకోవద్దండి అని చెప్తారు ఒకవేళ ఆరేసారనుకోండి ఊడిపోతుంది రెండోది వచ్చేటప్పటికి ప్లాస్టిక్ ఛానలే వాడతారండి మార్కెట్ లో దొరికేటటువంటి చీప్ స్టీల్ పైప్ వాడతారండి 70 రూపాయలు దీనికి వాడే తాడు ఎట్లాంటిది వాడతారో మీకు తెలుసా ఇదిగోండి ఇలాంటి తాడు వాడతారండి ఇదిగోండి ఇలాంటి తాడు వాడతారు నైలాన్ తాడు వాడతారు ఇది చూడండి ఎలా ఉంటుందో చూసారా ఎలా వస్తుందో ఎలా వస్తుందో చూసారా అవును సార్ కొంతమంది ఏం చేస్తారు అంటే మెటల్ ఛానలే వాడతారండి మెటల్ ఛానల్ వాడతారు ఇదిగోండి మెటల్ ఛానల్ ఈ విధంగా ఉంటుంది ఎట్లా వంగిపోతుందో చూసారా సో ఈ విధంగా మార్కెట్లో ఉన్నటువంటివి వాడుతూ ఉంటారు దీనికి ఎలాంటి పైప్ వేస్తారు లైట్ వెయిట్ ఉన్నటువంటి స్టీల్ పైప్ వాడతారు 90 రూపాయలు తీసుకుంటారు లైట్ వెయిట్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే మీరు చూడండి ఒకసారి చూపిస్తా ఎన్ని గ్రాములు ఉందండి గ్రామ్స్ 127 గ్రాములు అదే మనం వాడేటువంటి పైప్ చూపిస్తాను చూడండి సేమ్ సైజ్ ఉందా లేదా కూడా చూసుకోండి ఇప్పుడు మనం వాడేటువంటి పైప్ పెడుతున్నాం 196 గ్రామ్స్ ఉంది సార్ అంటే ఎంత వెయిట్ తేడా వచ్చిందండి ఒకే సైజ్ లో దాదాపు 70 గ్రాములు దాకా తేడా వచ్చింది బ్రాండెడ్ కూడా ఉంది సార్ అది ఇది మనం వాడేది జిందాల్ పైప్ అండి జిందాల్ కంపెనీ అనేది స్టీల్ రంగంలో నంబర్ వన్ కంపెనీ మనం ఇదే పైప్ వాడతాము దాని మీద జిందాల్ అనేది కూడా రాసి ఉంటుందండి అవును ఎవ్రీ 2 ఫీట్ కి జిందాల్ అని రాసి ఉంటుందండి ఇప్పుడు ఇది మందండి వంచి చూడండి సార్ ఒకసారి చాలా గట్టిగా ఉంది కదా సార్ అది ఇది యూనిక్ ప్రోడక్ట్ అండి ఓకే అంటే మనకి ఎలా ఉంటుందో స్టైలిష్ ఉంటుంది అవును స్ట్రాంగ్ ఉంటుంది రస్ట్ ప్రూఫ్ అండి అన్ని రకాలుగా బాగుంటుంది దీనికి మనం ఎలాంటిది వాడతామండి స్క్రూస్ యాంకర్ బోల్ట్లు వాడతామండి ఓకే ఈ యాంకర్ బోల్ట్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా గాడ్ లోకి వెళ్ళాక ఇది పూర్తిగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయి స్ట్రాంగ్ గా ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత సో మనం ఇలాంటిది వాడతామండి అంటే యాంకర్ బోల్ట్ ఫిట్టింగ్ వాడతాం అన్నది అందుకనే మన హోల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఓకే సో అందువల్ల మనది 110 రూపాయలు ఉంటుంది సరే దీనికి వాడేటువంటి రోప్ ఏ విధంగా ఉంటుందో చూసారా మనది ఇదే అండి బ్రైడెడ్ రోప్ దీన్ని మీరు తీయండి ఒక్క లీడ్ తీయండి చాలా థిక్గా ఉంది కదా సార్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా థిక్గా ఉంటుంది ఒక్కసారి కనుక మనం ఈ రోప్ వేసుకున్నామంటే 7-8 సంవత్సరాల వరకు మనం రోప్ చేంజ్ చేసే పని లేదు ఓకే సో ఒక్కసారి మీరు ఫిట్ చేసుకున్నారు అంటే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లైఫ్ అండి ఓకే మిగతా కంపెనీ వాళ్ళు బిగిచ్చిన తర్వాత మేము 1 ఇయర్ గ్యారంటీ ఇస్తామండి 2 ఇయర్స్ గ్యారంటీ ఇస్తామని చెబుతున్నారు మాది లైఫ్ లాంగ్ గ్యారంటీ అండి ఓకే అంటే మా దాంట్లో రిపేర్ వచ్చేదే లేదు
అది 7-8 సంవత్సరాల తర్వాత రూప్ మార్చుకుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు మనకి ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా మనము సర్వీస్ ప్రొవైడ్ చేస్తామా సార్? లేదండి, మనకి తెలుగు స్టేట్స్ లో వచ్చేటప్పటికి హైదరాబాద్, ఓకే, వరంగల్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఖమ్మం ఈ ఏరియాలో మన సర్వీస్ లభ్యం అవుతుంది సార్. ఓకే సార్. సో ఇక్కడేంటంటే మీరు ఆర్డర్ ఇస్తే మా కంపెనీ పర్సన్స్ వస్తారు, వాళ్ళే ఫిట్ చేస్తారు, ఫిట్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తే సరిపోతుంది. మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే కనుక మీకు స్క్రీన్ మీద నంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయండి. తెలంగాణకి సపరేట్గా నంబర్లు, ఆంధ్రాకి సపరేట్గా నంబర్లు ఇవ్వటం జరుగుతుంది. మా టైమింగ్స్ వచ్చేటప్పటికి, ఆఫీస్ టైమింగ్స్ వచ్చేటప్పటికి 10 to 6 అండి. ఓకే, 10 గంటల నుంచి 6 గంటల దాకా మా ఆఫీసులు ఉంటాయండి. తర్వాత స్టాఫ్ అనేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి మీరు మా వీడియోని ఏ టైంలో చూసినా కానీ వాట్సాప్ ద్వారా మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీలింగ్ హ్యాంగర్స్ అని మీరు మెసేజ్ పెట్టినట్లయితే కనుక మేము చూసుకొని మరుసటి రోజు ఉదయం మీకు కాల్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్. సో ఈ విధంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మధ్య రీసెంట్గా బెంగళూరులో కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. బెంగళూరులో కావాల్సిన వాళ్ళు కూడా మా నంబర్లకు కాల్ చేసినట్టయితే బెంగళూరు ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు అండి. సార్ అన్నీ బాగున్నాయి, మా ఛానల్స్ మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా ఆఫర్స్ ఏమైనా చెప్తారా? మనీ ఫ్యాక్టరీ ఛానల్ చూసి కామెంట్ పెట్టి ఎవరైతే మాకు కాల్ చేస్తారో, ఎవరైతే స్క్రీన్ షాట్ని మాకు షేర్ చేస్తారో, వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ 10 రోజుల్లోపు ఎవరైతే ఆర్డర్స్ చేసుకుంటారో వాళ్ళకి టోటల్ బిల్లింగ్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఇది మా తరపు నుంచి మీకు ఇచ్చేటువంటి, మీ సబ్స్క్రైబర్స్కి ఇచ్చేటువంటి డిస్కౌంట్ అండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడైతే పిఓపి సీలింగ్ చేసుకొని ఉంటారో అక్కడ సీలింగ్ హ్యాంగర్ సెట్ కాదండి. ఓకే, వాళ్ళకి వచ్చేటప్పటికి వాల్ మౌంటింగ్ హ్యాంగర్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, అది మీ బాల్కనీ ఏరియాలో వాల్కి ఫిక్స్ చేస్తామండి. ఓకే సార్. ఆ వాల్కి వాల్ మౌంటెడ్ సీలింగ్ హ్యాంగర్ సెట్ చేస్తామండి. అది వచ్చేటప్పటికి ఫీట్ 110 రూపాయలు పడుతుంది కదా సార్, టోటల్ బిల్లింగ్ మీద ఇంకో 500 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, ప్లస్ డిస్క్రిప్షన్స్లో కూడా నంబర్స్ అడ్రస్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఆ నంబర్లకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. కరెక్ట్గా ఈ ఆఫర్ అనేది 10 డేస్ మాత్రమే ఉంటుంది. ఓకే, సంరక్ష కంపెనీని గీజర్స్ రంగంలో చాలా ప్రోత్సహించారు, అదేవిధంగా సీలింగ్ హ్యాంగర్స్ రంగంలో కూడా మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటూ కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో